అందరికీ నమస్కారం. మీకు అందరికీ తెలిసినట్టుగా అమెరికా దేశం నుంచి చికెన్ లెగ్స్ని మన దేశానికి ఎగుమతి చేస్తున్నారు. ఈ ఎగుమతి వల్ల మన భారతదేశంలో ఉన్నటువంటి వినియోగదారునికి ఎలాంటి ప్రభావం పడుతుందో తెలుసుకుందాం. ఈ చికెన్ లెగ్స్ అంటే మీకు అందరికీ తెలిసినట్టుగా కోడి మాంసాన్ని మనం కట్ చేసినప్పుడు కోడిలో నుంచి యజమాంసం సపరేట్గా వస్తుంది, చెస్ట్ పీస్ అంటాం కదా, కోడి కాలు సపరేట్ వస్తాయి, కోడి రెక్కలు సపరేట్ వస్తాయి. సో ఇందులో వీళ్ళు మనకు కోడి కాళ్ళు మాత్రమే ఎందుకు పంపుతున్నారో తెలుసుకుందాం. ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగా కోడి ఎదపై ఉన్నటువంటి మాంసాన్ని బ్రెస్ట్ మీట్ అంటాము, కాళ్ళ మాంసం ఏమో మనకు పంపిస్తున్నారు వాళ్ళు. బ్రెస్ట్ మీట్లో ఏంటంటే దాంట్లో కొవ్వు శాతము 3.6 ఉంటుంది, మాంసకృత్తులు 31% వరకు ఉంటాయి. అదేవిధంగా కోడి కాళ్ళలో చూసినట్లయితే కొవ్వు శాతము 5.5 నుంచి 6% ఉంటుంది, మాంసం శాతము మాంసకృత్తుల శాతము 28% ఉంటుంది. కోడి ఎద మాంసం లోపల 100 గ్రాముల ఎదమాంసానికి 162 కిలోకాలరీ శక్తి ఉంటుంది. ఈ శక్తి 80% ఏమో మాంసకృత్తుల ద్వారా వస్తుంది, 20% ఏమో దాంట్లో ఉన్నటువంటి కొవ్వు పదార్థాల ద్వారా వస్తుంది. కోడి కాళ్ళలో చూసినట్లయితే 100 గ్రాముల కోడి కాళ్ళ మాంసంలో మనకు 60 నుంచి 70% మాంసకృత్తుల ద్వారా వస్తే 30 నుంచి 40% కొవ్వు పదార్థాల ద్వారా శక్తి వస్తుంది. అంటే మనకి ఏమర్థమైంది ఇక్కడ, కోడి కాళ్ళలో కొవ్వు శాతం ఎక్కువ కాబట్టి ఈ మాంసాన్ని తిన్న వాళ్ళకి కొంతవరకు శరీర బరువు పెరిగి కొంత అనారోగ్యానికి పాలయ్యే అవకాశం ఉంది. కాబట్టి అమెరికా వినియోగదారులు ఏం చేస్తారంటే ఈ కోడి మాంసాన్ని తినకుండా వాళ్ళు కోడి ఎదపైన చెస్ట్ పీస్ మాత్రమే ఎక్కువగా తింటారు. సో వాళ్ళకు అవసరం లేదనే మాంసాన్ని మనకు పంపడం ఎంతవరకు కరెక్ట్ అనేది మనం ఆలోచించాలి. వాళ్ళు అనారోగ్యం పాలైతే, ఎక్కువ బరువు పొంది అనారోగ్యం పాలవుతున్నారంటే మనకు కూడా అదే ప్రాబ్లం వస్తుంది కదా. సో మన వినియోగదారుడు ఆలోచించాల్సిందంటే అమెరికాకు సరిపోని కోడి మాంసాన్ని కోడి కాలు మాంసాన్ని మనం ఎందుకు తినాలా. ఇంకొకటి తెలుసుకోవాలి మీరు, అమెరికన్ కోడి మాత్రమే ఎందుకు మనకు ప్రాబ్లం అని నేను చెప్తున్నాను. ఇండియాలో కూడా కోడి మాంసం మనం తింటున్నాము, కోడి కాళ్ళ మాంసం తింటున్నాం. అమెరికన్ కోడి మాంసాల్లో ఇబ్బంది ఏంటంటే అక్కడ కోడిని 3.5 నుంచి 4 కేజీల బరువు వరకు పెంచుతారు. మన భారతదేశంలో అయితే మనం ఏం చేస్తాము, 2 నుంచి 2.5 కేజీల వరకు కోళ్ళని పెంచి మనం వినియోగదారుని కోసం అమ్ముతాం. సో ఈ కోడి బరువు ఆల్మోస్ట్ రెట్టింపు ఉండడం వల్ల కోడి కాళ్ళ బరువు రెట్టింపు అవుతుంది. కోడి కాళ్ళలో ఉండే కొవ్వు పదార్థాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఉదాహరణకి ఇండియన్ మన భారతదేశంలో ఉన్నటువంటి బ్రాయిలర్ కోడి కాళ్ళ మాంసంలో మనకు 5.5% కొవ్వు ఉంటే అమెరికన్ కోడి కాళ్ళ మాంసంలో 6 నుంచి 8% వరకు పెరుగుతుంది. ఎట్లయితే బరువు పెరుగుతుందో, వయసు ఎక్కువ రోజులు పెంచినప్పుడు కోడి బరువు పెరిగినప్పుడు కొవ్వు శాతం కూడా పెరుగుతుంది. ఈ కొవ్వు శాతం పెరగడం వల్ల మనకు శరీర బరువు పెరిగే అవకాశం ఉందన్నమాట. అదేవిధంగా ఇంకో విషయం మనం తెలుసుకోవాలా, అమెరికాలో జీఎం సీడ్ అంటాం, అంటే జన్యుపరంగా మార్పులు చేసిన ముడి పదార్థాలను కూలదానాలు వాడతారు. ఏంటవి, ఉదాహరణకి మనము సోయాకల్లి కానీ మక్కజొన్నలు కానీ ఈ జన్యు మార్పులు చేసినటువంటి సీడ్ను తయారు చేసినవి మాత్రమే అమెరికాలో వాడతారు. దానివల్ల ఏమవుతుంది, ఆ కోళ్ళు ఈ దానా ఈ ముడి పదార్థాలు తయారు చేసిన కోళ్ళ దానా వాడిన కోళ్ళు తినడం వల్ల కొంత మనకు ఆరోగ్యానికి నష్టం జరుగుతుందని మన భారత ప్రభుత్వం గుర్తించింది. కాబట్టే భారతదేశంలో జన్యు మార్పులు చేసిన జీఎం సీడ్స్ని ఇక్కడ వాడొద్దని, రైతులకు అందుబాటులో ఉంచొద్దని నిర్ణయించింది. కాబట్టి ఇండియాలో జన్యు మార్పులు చేసిన మొక్కజొన్నలు కానీ సోయా కానీ ఈరోజు దొరకట్లేదు. మరి ఈ జన్యు మార్పులు చేసిన ముడి పదార్థాలు తిన్న చికెన్ మనం తినడం అవసరమా, మరి అదే నష్టం జరుగుతుంది కాబట్టి తినకూడదు అనేది మా గట్టి నమ్మకం. తర్వాత ఇంకో ముఖ్య విషయం, కోళ్ళ దానాలో అమెరికాలో ఈ పశువుల మాంసాన్ని లో నుంచి వచ్చేటువంటి కొవ్వు పదార్థాన్ని దానాలో వాడతారు. అదేవిధంగా పంది మాంసాన్ని కూడా దాని ద్వారా వచ్చే కొవ్వు పదార్థాన్ని కూడా కోళ్ళ దానాలో వాడడం వల్ల మన భారతీయులకు మీకు అందరికీ తెలిసినట్టుగా హిందువులు కానీ మహమ్మదీయులు కానీ ఈ కోడి మాంసం ఏదైతే పంది కొవ్వు నుంచి కానీ పశువుల కొవ్వును వాడిన తిన్నటువంటి కోళ్ళు వాటి మాంసాన్ని మనం తినమనే విషయం మీకు అందరికీ తెలుసు. ఇంకొక ముఖ్య విషయం, మనకి కోడి మాంసము అమెరికా నుంచి ఇక్కడ చేరాలంటే ఎంత సమయం పడుతుంది మీకు అందరికీ తెలుసు. చాలా నెలల తరబడి ప్రయాణించి షిప్పుల్లో ఇక్కడికి రావాల్సి వస్తుంది. కాబట్టి అమెరికన్ చికెన్ లెగ్స్ ఇక్కడికి చేరడానికి
సుమారుగా 10 నుంచి 15 నెలలు పడుతుంది. ఇంత సమయంలో కోల్డ్ చైన్ మెయింటైన్ కావాలా. ముఖ్యంగా మీకు అందరికీ తెలిసినట్టుగా భారతదేశంలో మనకు విద్యుత్ సరఫరా అంత కరెక్ట్గా ఉండదు. విద్యుత్తు సరఫరా సరిగ్గా లేనప్పుడు కోల్డ్ చైన్ బ్రేక్ అవుతుంది. కాబట్టి ఈ కోళ్ళు నిల్వ ఉంచిన కోడి మాంసము మనకు కొంతవరకు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది, మనం అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉంది. కాబట్టి మనం ఏం తెలుసుకోవాలంటే అమెరికాకు అవసరం లేని కోడి కాళ్ళు మనకు ఎలా అవసరపడతాయి. ముఖ్యంగా ఇండియాలో ఉన్నటువంటి కోడి మాంసం కంటే అమెరికా కోడి మాంసం మనకు ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. కాబట్టి మనము ఈ కోడి మాంసాన్ని తినకూడదు. వినియోగదారునిగా మీరు కూడా ఇది ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి ఈ కోడి మాంసం భారతదేశానికి రాకుండా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.